అంగరంగ వైభవంగా ఆత్మకూరు పట్టణంలో టీడీపీ నూతన కార్యాలయ భవనం ప్రారంభిస్తూ అనంతరం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ జరిగింది. శ్రీశైలం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో బుడ్డా రాజశేఖర్ రెడ్డి గెలుపుకు ప్రజలు కట్టుబడి ఉంటారని టీడీపీ మాజీ మంత్రులు, మైనార్టీ సీనియర్ నాయకులు ఎన్ఎండి ఫరూక్, కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాల పార్లమెంటు అధ్యక్షులు గౌరవ్ వెంకటరెడ్డి, ఆలగడ్డ సీనియర్ నాయకులు ఏవీ సుబ్బారెడ్డి గారు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ గారు మాట్లాడుతూ, రాబోయేది టీడీపీ ప్రభుత్వమే అని, వైసీపీ పరిపాలన అంతా దోపిడీ రాజ్యంగా మారిందని, ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదని పలు విమర్శల వర్షం కురిపించారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, సోదర సోదరి వాళ్లకు, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున ఉదయపడిన ఒకసారి తెలియజేస్తాను. ఈరోజు చాలా సుదీర్ఘ మంచి రోజు, ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత, చాలా కాలం కాదు, దాదాపు 4 దశాబ్దాలకి 40 ఏళ్ళు లేకపోతే మన సొంత పార్టీ ఆఫీస్ లేదు. ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసినప్పుడు ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో, పెద్దల ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా మంచి ఒక ఆఫీస్ మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు మనం ప్రస్తుతం పార్టీ డెవలప్మెంట్ కోసం, పార్టీని ఆర్గనైజేషన్ కోసం ఒక అధిష్టానం తీసుకొచ్చి రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అనుబంధ కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అనుబంధ కమిటీలో సంపూర్ణంగా ఎవరైనా పార్టీలో పేరు చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా ప్రతి మండలం నుంచి కూడా, ప్రతి గ్రామం నుంచి కూడా అవకాశం ఉంటుంది. లేదా అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బుడ్డ రాజశేఖర్ గారి మీ పేరు, మీ నమోదు, ఆధార్ కార్డు ఇస్తే చేయడం జరుగుతుంది. అలాగే మనం నంద్యాల మైనార్టీ అధ్యక్షులు కూడా మన కర్నూలు గారిని చేసుకోవడం జరిగింది. అలాగే కొన్ని కూడా అప్పుడు మనం తీసుకోబడుతున్నాం. అలాగే ఆరిఫ్ నంద్యాల తెలుగు ఉపాధ్యక్షులు కూడా తీసుకోవడం జరిగింది. తెలుగు శ్రీశైలం నియోజకవర్గం ఆశ్రయ్యోతి మా బుడ్డ రాజశేఖర్ రెడ్డి